తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ పరిధిలో అగ్నిమాపక శాఖ అనుమతులతో బాణసంచా దుకాణాలు నిర్వహించాలని లేని పక్షంలో కఠిన చర్యలు చేపడతామని రాజమహేంద్రవరం డివిజన్ అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బారావు పేర్కొన్నారు. భారీ స్థాయిలో మందుగుండు సామాను నివాసాల మధ్యలో నిల్వ ఉంచరాదని నివాసాలకు దూరంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీపావళి నాలుగో తారీఖున జరుపుకుంటున్నాం కాబట్టి రాజమండ్రి రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో ప్రజల యొక్క సౌకర్యం కోసం ఈ ఫైర్ క్రాకర్ దుకాణాలు ఈ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం రాజమండ్రి అర్బన్ పరిధిలో 130 బాణసంచ ఈ తాత్కాలిక లైసెన్స్దారులకి లైసెన్స్ మంజూరు చేయడం ఉంది. ఇదే రూరల్ పరిధిలో అంటే సీతానగరం కోరుకొండ కడియం తదితర ప్రాంతాలు ఏర్పాటు చేయడం కోసం అక్కడ ఒక 100 ఈ తాత్కాలిక దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేయడం జరిగింది. ఈ లైసెన్సులు మంజూరు చేసేటప్పుడు చాలా ఖచ్చితమైనటువంటి నియమాలు మనం పాటించడం జరిగింది. అంటే ముఖ్యంగా నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే విధంగా చాలా వరకు జాగ్రత్త తీసుకున్నాం. అంతేకాకుండా వాళ్ళు ఈ షాప్కి మధ్య గ్యాప్ కానీ సరైనటువంటి పార్కింగ్ ప్లేస్ కానీ కోవిడ్ నియమ నిబంధనలు కానీ ఇవన్నీ కూడా పాటించే విధంగానే మనం ఈ తాత్కాలిక దుకాణాలకి అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మనం చాలా వాళ్ళకి పరిమితుల్లో విధించడం జరిగింది. అంటే ప్రతి తాత్కాలిక దుకాణదారుడు కేవలం 600 కేజీల సరుకు మాత్రమే విక్రయించాలని చెప్పడం జరిగింది. అనవసరమైనటువంటి అంటే అధిక మొత్తంలో సరుకు తేవటం వేరే నివాస ప్రాంతాల్లో కానీ వేరే చోట్ల నిల్వ చేయడం కానీ చేయొద్దని చెప్పడం జరిగింది. అంతేవిధంగా వీళ్ళ సౌకర్యం కోసం ముందుగానే లైసెన్సులన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళు సరుకు తెచ్చుకోవటం కానీ లేదా దాచుకోవటం కానీ ఇందులో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగించడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే సరైన సమయంలో వీళ్ళన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల పబ్లిక్ సౌకర్యవంతంగా ఈ దీపావళి పండుగ సేఫ్గా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ వివిధ శాఖల సమన్వయంతో మనం చేపట్టడం జరిగింది.